తెలుగు చలనచిత్ర రంగంలో ఎందరో మహానుభావులు, అందులో అతి కొద్ది మందికి చిరస్థాయిగా ప్రజల మనసుల్లో నిలిచిపోయిన వారు ఉన్నారు. అలాంటి వారిలో గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకరు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు హీరోగా వస్తున్న సమయంలో వారి వయసులో ఉండే ఆయన ఎక్కువ వయసు ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు చలనచిత్ర రంగంలో 5 దశాబ్దాలకు పైగా నటించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహుకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయన 500కు పైగా సినిమాల్లో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు గుమ్మడి. ఎన్నో చిత్రాల్లో తండ్రిగా, అన్నగా, తాతగా పలు పాత్రల్లో నటించారు. అన్ని రకాల వేషాలు ధరించిన సాత్విక వేషాలలో ప్రేక్షకులను మెప్పించాడు. ఆయన తన పూర్తి పేరుతో కంటే ఇంటి పేరుపైనే, అంటే గుమ్మడి పేరుతోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. ఆయన నటించిన సినిమాల గురించి అందరికీ తెలిసిన విషయాలైనా గుమ్మడి కుటుంబం గురించి ఎక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. గుమ్మడి కూడా పిల్లలని ఇండస్ట్రీకి తెచ్చే ఆలోచన చేయలేదు. ఆయనకు 2 కొడుకులు, 5 కుమార్తెలు, 7 సంతానాన్ని ఎంతో చక్కగా పెంచి పెద్ద చేశారు. గుమ్మడి సినిమాలతో బిజీగా ఉంటే ఆయన అర్ధాంగి పిల్లల బాధ్యతను చూసుకున్నారు. అందరికీ వివాహాలు అయ్యి సెటిల్ అయ్యారు. గుమ్మడి దగ్గరుండి పిల్లల వివాహాలు చూసి మనవరాళ్ళు మనవళ్లతో చివరి వరకు సాఫీగా గడిపారు. ఆర్థికంగా ఎలాంటి లోటు లేకపోవడం హర్షించదగ్గ విషయం. ఆయన కుటుంబానికి సంబంధించి ఫోటోస్ మీకోసం.